వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. నేను సురేఖ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముదురుతున్న రాముడు, సీతపై చర్చ, రగడ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, పలువురి అరెస్ట్. చెప్పినట్లే రంగంలోకి దిగిన ఏపీ డీజీపీ, పోలీస్ క్వార్టర్లో తొలి పర్యటన. మున్సిపల్ కార్మికులు వర్సెస్ మున్సిపల్ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికుల్ని అడ్డుకున్న స్థానిక ఉద్యోగులు. ఏపీ సీట్ 2018 ప్రశ్న పత్రం కోడ్ ని ఏయూ వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. విశాఖ ఏయూ జూబ్లీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏయూ వీసీ అధికారులతో కలిసి ప్రశ్న పత్రం డ్రా రూపంలో సెట్ ఎఫ్ ను ఎంపిక చేశారు. ఈ సెట్ కు 42,663 అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సెట్ ను రాష్ట్రంలో 67 సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్దేశిత సమయానికి ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వేళల్లో 20,384 మంది మహిళలు, 22,281 మంది మేల్ విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతున్నారు. ఈ ఎగ్జామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 6 సిటీస్లో 67 సెంటర్స్లో మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ 6 సిటీస్ విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి. ఈ 6 పట్టణాల్లో 67 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అన్ని చర్యలు తీసుకున్నాము. సుమారుగా 1,778 మంది ఇన్విజిలేటర్స్ని, 67 మందిని లోకల్ అబ్జర్వర్స్ని, 18 మందిని స్పెషల్ అబ్జర్వర్స్ని కూడా వేశాము. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కూడా మనకి అబ్జర్వర్స్ వేశారు. వాళ్ళు కూడా వచ్చి మన ప్రాసెస్ చూస్తారు. గత 2 సంవత్సరాలుగా మనం చేసిన ఈ ప్రాసెస్ చూసి అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అలాగే ఈ రిజల్ట్స్ ప్రాసెస్ చేయడం కానీ చూసిన తర్వాత యూజీసీ వాళ్ళు మన ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఏపీ సెట్ ఎగ్జామినేషన్ టీమ్ని అభినందిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేస్తున్న ఏపీ సెట్ మొదటి స్థానం నిలుస్తుందని చెప్పారు. ఇది అన్ని స్టేట్స్ కూడా మోడల్ అని చెప్పి మిగిలిన స్టేట్స్లో కండక్ట్ చేసిన ఏపీ ఈ సెట్ ఎగ్జామినేషన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టే వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ రిఫర్ చేసి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకుని చెప్తున్నారు. ఆ విధంగా మన ఏపీ సెట్ను పకడ్బందీగా ఎక్కడ ఒక చిన్న తప్పు లేకుండా మనం కండక్ట్ చేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా ఇది 3వ సారి మనం కండక్ట్ చేస్తున్నాము. రోడ్డు విస్తరణలో గూడు కోల్పోతున్న బాధితులకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి అండగా నిలిచారు. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ నేపథ్యంలో ఇల్లు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించిన ఆయన తక్షణమే ఆయన బాధితులకు పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక రాజ్యం దాదాపు మూత పడే పరిస్థితికి వచ్చింది. గన్స్ హైస్కూల్ మూత వేసేటువంటి పరిస్థితి, హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు చాలామంది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు నిబంధనల ప్రకారం రోడ్డు వెడప్ చేసుకోండి అన్నారు, నిబంధనల ప్రకారం తొలగించండి అడ్డం ఉంటే అన్నారు. మన ఆదం సాబ్ తమ్ముడికి హైకోర్టు ఆర్డర్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హోంమంత్రి చినరాజప్ప అభినందనలు తెలిపారు. కాకినాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వ్యతిరేక పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
జగన్ మాటలను వినే ఓపిక ప్రజలకు లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. తర్వాత వచ్చే రోడ్డుకి ధనంపోట అధ్యక్ష సభలుగా తిరుపతిలోని విశాఖపట్నంలోని కాకినాడ కూడా పెట్టడం జరిగింది. మరి తిరుపతి కంటే విశాఖపట్నం, విశాఖపట్నం అంటే కంటే మరి కాకినాడ జరిగిన సభలో బాగా విజయవంతమై అయినాయి. దీనికి కారణం ఇవాళ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్నదే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కేంద్రం అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం చేయాలి. ఇప్పటి వరకు కూడా అరకొర నిధులతోటి మరి కేంద్ర సహకారం తక్కువగా ఉన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇవాళ కేంద్రం పోలవరం ప్రాజెక్టు కానీ, మరి ఇటు ఉక్కు కడప ఉక్కు కానీ, మరి ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, అలాగే ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చాలా కేంద్ర సహకారం చేయవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. విభజించే చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి కక్ష ధోరణితోటి ఇవాళ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి చిన్న చూపు చూడటం జరుగుతుంది. దీని మీద ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా. ఎందుకంటే కేంద్రం మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, మరి చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం సహకారం చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. కనుక మనం జరిగిన సభ పెద్ద ఎత్తున సభ జరిగింది. ఈ సభకే మరి శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మరి పూర్తి సహకారం ఇచ్చి దాన్ని విజయవంతం చేశారు. పెద్ద ఎత్తున ప్రజల ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. లక్ష పైగా, 10,50,000 మంది ఇవాళ ఈ సభని జయప్రదం చేయడానికి ప్రజలందరూ వచ్చారు. మరి అందరికీ కూడా తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అన్నీ చేసాం. ఇంకా కొంత గ్రౌండ్ సరిపోక మరి కొంత బయట ఉండిపోవటం, అలాగే ట్రాఫిక్ విషయంలో కూడా ఎక్కువైపోయి మరి అచ్చంపేట జంక్షన్ వరకు కూడా వెహికల్ సాగిపోవడం వల్ల కొంత ఎన్కరేజ్మెంట్ జరిగింది. టీడీపీ దళిత తేజం కాదు, దళిత మోసం. దళితులంటే బాబుకి చిన్న చూపేనని వైఎస్ఆర్ పార్లమెంట్ వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు 80 ఎస్టీ వసతి గృహాలు మూసివేశారు, కానీ ఓ గురుకుల పాఠశాల అయినా ప్రారంభించారా అని ప్రశ్నించారు. బాబు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. దీనిపై బాబు ప్రసంగానికి ఎటువంటి స్పందన లేదని, దళితులంతా వైఎస్ జగన్కే అండగా ఉన్నారని తెలిపారు. రాకపోతే పాపం సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యా జనవరాలేదు అంటే వాళ్ళు వచ్చిందాకా ఎదురు చూపులు చూసి విధి లేక గత్యంతరం లేక చివరి నిమిషంలో సభాస్థలికి రావడం జరిగింది. కాబట్టి మీ అంచనాలు ఏమయ్యాయి? మీరు రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టారు. 500 రూపాయలు కూలి ఇచ్చారు, భోజనం పెట్టారు, బస్సులు ఏర్పాటు చేశారు. పాపం స్కూల్ విద్యార్థులు స్కూళ్ళకైతే ఏకంగా సెలవు ప్రకటించి వాళ్ళ బస్సులన్నీ పెరుక్కున్నారు. ఆర్టీసీ బస్సులు లేక పాపం ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగినా సరే పాపం ఆశించినంతమంత జనం రాలేకపోవడానికి కారణం దళితులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలని రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి వ్యక్తి, దళితులను కూడా మోసం చేసినటువంటి వ్యక్తి, దళితులు చంద్రబాబు నాయుడిని చీకుట్టేటువంటి పరిస్థితి ఉంటే వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడిని అభినవ అంబేద్కర్తో పోల్చి మాట్లాడడం అనేటువంటిది అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లే చంద్రబాబు ఎక్కడ, చంద్రబాబు స్థితి ఏంటి, చంద్రబాబు పరిపాలన ఏంటి, చంద్రబాబు ఆలోచన ఏంటి, చంద్రబాబు ఆదర్శాలేంటి, చంద్రబాబు ఆశయాలేంటి, అటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆశయాల గురించి, అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారితో పోల్చేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేటనేటువంటి విషయం. రాష్ట్రంలోని పోలీసులంతా ఒకే కుటుంబమని డీజీపీ ఆర్పి ఠాగూర్ స్పష్టం చేశారు. ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం సాయంత్రం గుంటూరులోని విద్యానగర్లో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ని సందర్శించారు. సతీ సమేతంగా వచ్చిన ఆయన సిబ్బంది కుటుంబాలను ఆత్మీయంగా పలకరించారు. 6 బయటే కూర్చొని వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ మొత్తం 96 క్వార్టర్స్ గాను 15 ఇంట్లోనే కుటుంబాలు ఉంటున్నాయని సిబ్బంది తెలిపారు. సింగిల్ బెడ్రూమ్ స్థలం కావడంతో సరిపోక ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని చెప్పారు.
సీనియర్లకు హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉండడంతో వారెవరూ ఇక్కడ ఉండటానికి ఇష్టపడడం లేదని, వర్షాకాలంలో క్వార్టర్స్ చుట్టూ నీరు నిల్వ ఉంటుందని, భవనం కూడా శిథిలావస్థకు చేరిందని కానిస్టేబుల్ డీజీపీకి వివరించారు. విద్యానగర్ పోలీస్ లైన్స్ వచ్చాను, సర్ప్రైజ్గా వచ్చాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఐజీ గారి వచ్చాను. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అని చూశాము. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే ముఖ్యంగా క్వార్టర్స్ స్పేస్ చాలా తక్కువ ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఉంది. సో దానికి ఫ్యూచర్లో ఏం చేయాలి అది చూస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, పాలసీ మార్చేసి లేకపోతే వేరియస్ ప్రాస్ అండ్ కాన్స్ ప్లస్ మైనస్ చూసుకొని పాలసీస్. దానిలో చాలా సజెషన్ వచ్చింది హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్ గారు చెప్పామంటే, ఒంగోలు జిల్లాలో రెండు క్వార్టర్ కలిపి తయారు చేశారు, అది కూడా చూస్తాము. అది చేస్తే బెనిఫిట్ అవుతుందా, లేకపోతే కొత్త కట్టే బెనిఫిట్ అవుతుందా, లేకపోతే వాళ్ళు ఎచ్ఆర్ఏ ఇస్తే మంచి అవుతుందా, అది ఒక స్టడీ చేస్తాను. నంబర్ వన్. నంబర్ టూ ప్రాబ్లం వాళ్ళు సర్వీస్ గురించి. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దంపతులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.